ఆంధ్రప్రదేశ్ కర్నూల్ ఏపీ వెలుగు వివోఏ మానిటరింగ్ ఉద్యోగుల సంఘం వివోఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత తొలగింపులు ఆపాలని యూనిఫామ్ గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతూ కర్నూల్ కలెక్టరేట్ ముందు నిరసనలు వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు డిహెచ్ రూపాదేవి, ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆధ్వర్యంలో వివోఏ నాయకులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలుపుతూ నిరసనలో పాల్గొనడం జరిగింది. సరుకులో గ్రామ స్థాయిలో పనిచేసే తెలుగు వివోఏలకి రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితి సరుకులను ఇచ్చింది, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. గ్రేడింగ్ పేరుతోటి ఈరోజు వివోఏలను తొలగించాలని చూస్తా ఉన్నారు. సచివాలయాలకు అప్పచెప్పే పేరుతోటి ఈరోజు మొత్తం మొట్టమొదట ఉద్యోగంలోకి జాయిన్ చేసుకునేటప్పుడు ఏవైతే నామ్స్ ఉంటాయో వాటన్నిటిని ముందుకు తీసుకొచ్చారు. 20 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల వయసు లోపు ఉండాలని చెప్తున్నారు. 18-40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి, మహిళ ఉండాలి, 10th క్లాస్ చదువుకొని ఉండాలని చెప్తున్నారు. 20 ఏళ్లుగా ఇవేమి అడగనటువంటి ప్రభుత్వం ఈరోజు ఇవి ఎందుకు అడుగుతా ఉందని చెప్తా ఉన్నా. వివోఏలు తొలగించడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాల పరిమితి సర్కులర్ ఇచ్చారు, గ్రేడింగ్ సర్కులర్ ఇచ్చారు, ఇప్పుడు టాకింగ్ పాయింట్స్ అనే పేరుతోటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇంటికి పంపించేటువంటి పని చేయాలని చూస్తా ఉంది. ఈ సర్కులర్ ని, ఈ జీవోల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకపోతే, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే, కాల పరిమితి సర్కులర్ రద్దు చేయకపోతే, టాకింగ్ పాయింట్స్ ని వెనక్కి తీసుకోకపోతే, వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.